నమస్కారం, నా పేరు నిఖిల్. చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 91 కి అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 1, 2020 టైం వచ్చేసరికి 8:30 PM వరకు న్యూస్ అయితే ఇది. ఫస్ట్ చూసుకోవడానికి కెనలిస్ట్ నుంచి, సో కెనలిస్ట్ వచ్చేసరికి రిపోర్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో Q2 2020 రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో దీని ప్రకారానికి సంబంధించిన రిజల్ట్స్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో యాపిల్ ఒక్కటే ప్లస్ అయితే, ప్లస్ పర్సంటేజ్ మెయింటైన్ అయితే చేస్తుంది, మిగతా అన్నిటికీ మైనస్ అయితే పడిపోయింది. ఇది పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఎవరికైతే సేల్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మంత్ గూగుల్ నుంచి, సో గూగుల్ పిక్సెల్ 5A అయితే దర్శనం అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ AOSP అని కూడా అంటారు. దాంట్లో అయితే ఇదైతే స్పాట్ అయింది. సో ఫ్లాగ్షిప్ పిక్సెల్స్ లాంచ్ అవ్వట్లేదు. ఇది ఇంకో బడ్జెట్ పిక్సెల్ ఏ సిరీస్ కాబట్టి చూద్దాం, ఇదేనా వస్తుందో లేకపోతే వస్తుంది ఒక పేపర్ మీద వస్తుంది అని రాసుకోవడమే తప్ప నిజంగా దీన్ని చూస్తామో లేదో ఏమో. మరి అసలు గూగుల్ ఫోన్స్ మాత్రం చాలా లేట్గా తీసుకొస్తుంది. ఒక రెండు సిరీస్ నుంచి అబ్జర్వ్ చేస్తే అసలు లేట్ అండ్ లేట్కి గూగుల్ అనేది మారిపేరు అయితే అయిపోయింది పిక్సెల్ డివైజెస్ లాంచ్ చేయడంలో. అప్డేట్స్ అయితే బ్యాన్ చేస్తున్నారు, అన్ని బ్యాన్ ఉన్నాయి, పిక్సెల్ డివైజెస్ లాంచింగ్లో మాత్రం వీళ్ళైతే పప్పులో కాలేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మంగ్ వన్ ప్లస్ నుంచి, సో వన్ ప్లస్ 6 and 6T వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేసింది వన్ ప్లస్. సో ఈ అప్డేట్లో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అండ్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్, కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అండ్ వన్ ప్లస్ బడ్స్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో వన్ ప్లస్ బడ్స్లో కొన్ని గెస్టర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. మీరు ఎవరైనా వన్ ప్లస్ 6 and 6T యూజ్ చేస్తున్నట్టయితే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. వన్ ప్లస్ నుంచి కాబట్టి మ్యాక్సిమం ఏ బగ్స్ అయితే ఉండో మీరైతే వెంటనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి, సో ఫేస్బుక్ మ్యూజిక్ ప్లాట్ఫామ్ మీద కూడా వర్క్ చేయబోతున్నట్టయితే అర్థమవుతుంది. సో ఫేస్బుక్ వాళ్ళ ఓన్ ఫేస్బుక్ యాప్లో మ్యూజిక్ని అయితే ఇంటిగ్రేట్ అయితే చేసింది. సో దీన్ని అయితే యూఎస్లో అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. సో యూఎస్ తర్వాత మ్యాక్సిమం ఇండియాకి అయితే తీసుకొస్తారు. సో అమెజాన్ ప్రైమ్ అండ్ అమెజాన్ మ్యూజిక్ అట్లా బిల్ చేసింది. ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ మ్యూజిక్ని కూడా బిల్ చేయబోతున్నట్టయితే అర్థమవుతుంది. సో దీన్ని ఫ్రీగా తీసుకొస్తారా ఫస్ట్? సో దీన్ని మ్యాక్సిమం ఫస్ట్ ఫ్రీగా తీసుకొస్తారు, నెమ్మదిగా అలవాటు చేసి తర్వాత పెయిడ్ మెంబర్షిప్ అయితే పెడతారు. అండ్ నెక్స్ట్ మంత్ రియల్మీ నుంచి, సో రియల్మీ సంగతి తెలిసిందే, ఒప్పో నుంచి వచ్చారు. ఒప్పో సబ్ బ్రాండ్ నుంచి నెమ్మదిగా ఇండివిజువల్ బ్రాండ్ అయితే అయిపోయారు. అండ్ ఇప్పుడు మొన్నదాకా చూసుకుంటేనేమో రియల్మీ ఒప్పోకి సంబంధించిన ఫ్లాష్ టెక్నాలజీ అయితే వాడుకుండే, అండ్ ఇప్పుడు దాన్ని రియల్మీ సూపర్ డాట్ ఛార్జింగ్ కింద అయితే రీనేమ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనుకుమార్ జైన్ అయితే ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు. అది ఈ ట్వీట్ చెక్ చేస్తే మనం 65W సూపర్ డాట్ ఛార్జర్ అండ్ 50W డాట్ ఛార్జర్ మీరు ఇండియాలోనే, ఐ మీన్ ఇండియాకి తీసుకొస్తున్నట్టయితే చెప్తున్నారు. సో ఇది 4000mAh బ్యాటరీ జస్ట్ 0 to 133 minutes వెళ్ళిపోతుంది అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మంగ్ అమేజ్ఫిట్ నుంచి, సో అమేజ్ఫిట్ వచ్చేసరికి ఒక బడ్స్ అయితే అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 6 నింత తీసుకురాబోతుంది. విత్ ప్రైస్ 8,000 rupees పెట్టబోతున్నట్టయితే అర్థమవుతుంది. రెండు కలర్స్ అయితే ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చూద్దాం అమేజ్ఫిట్ ఆగస్ట్ 6 వీటైతే లాంచ్ అయితే చేయబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి షామీ నుంచి, సో షామీ Redmi 9 Prime వచ్చేసరికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండబోతున్నట్టయితే మనుకుమార్ జైన్ అయితే టీజ్ అయితే చేస్తున్నారు. చూద్దాం Realme 9 Prime ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉండి అది 10,000 rupees లోపు వస్తే ఒక చాలా 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 మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 10,000 rupees లోపు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ అయితే మ్యాక్సిమం లేవు. చూద్దాం వీళ్ళు తీసుకొస్తే చాలా 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 మంచిది అవుతుంది అండ్ మంచి వెల్కమ్ మూవీ ఇది. అండ్ నెక్స్ట్ మాకు హువావే నుంచి, సో హువావే మేట్ ప్యాడ్ T8 ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. సో హువావే ట్యాబ్స్ అయితే జనరల్గా ఇండియాకి అయితే రావు, కాకపోతే ఎప్పుడైతే ఒక పెద్ద దేశం హువావేని బ్యాన్ చేసిందో, పెద్ద దేశం అంటే మీకు అర్థమైపోయి ఉండాలి అమెరికా అండి ఇంకే దేశం కాదు, అమెరికా ఎప్పుడైతే బ్యాన్ చేసిందో హువావే నెమ్మదిగా ఇండియా మీద అయితే కాన్సన్ట్రేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ట్యాబ్ మార్కెట్ కూడా ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. హువావే కిరిన్ ప్రాసెసర్ జనరల్గా ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్స్ అయితే బాగానే ఉంటాయి. చూద్దాం ఈ ట్యాబ్లో ఏ ప్రాసెసర్ పెట్టి తీసుకొస్తారు ఇండియాకి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ట్యాబ్ ప్రైస్ కూడా చూడాలి, ప్రైస్ టు స్పెసిఫికేషన్స్ బాగుంటే, డీసెంట్ ఉంటే ప్రైస్ ట్యాబ్ అయితే క్లిక్ అవ్వదు. సూపర్ ఉండాలి ప్రైస్కి, తక్కువ ప్రైస్ ఎక్కువ స్పెసిఫికేషన్స్, మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తే అప్పుడు ఏమైనా ఇట్టా ఊపడానికి ఉంటుంది తప్ప, లేకపోతే ఇప్పుడు హువావే ఇండియన్ మార్కెట్ని షేక్ చేయడం లేకపోతే అటువైపు తిప్పుకోవడం కష్టం. చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. అండ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆగస్ట్ 2 అంటే
టెక్న్యూస్ ఈ టెక్న్యూస్ అయితే పోస్ట్ అవుతుంది ఆ రోజు. అండ్ ఆ సండే సరదాగా సండే మీతో మీ నిఖిల్ 4 o'clock అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నాను, ఆల్రెడీ ఈవెంట్ ని షెడ్యూల్ అయితే చేశాను లైవ్ ని, వచ్చేస్తాను దుమ్ము దినిపేద్దాం. మామూలుగా ఉండదు 4 to 9 విత్ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉంటే 4 to 9 ఉంటాను. టెక్నికల్ ఇష్యూస్ వస్తే నేనేం చేయలేను, దేవుడు వదిలేస్తున్నాను అంత భారం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్న్యూస్ అయితే. సో టెక్న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు రెడీ చేసుకొస్తాను. సో యా, దిస్ ఈస్ మీ నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్. సౌండ్ కదా. So yeah, this is me, Nikhil from Nikhil Tech in Telugu, signing off. See the next video. Thanks for watching. Bye bye now.